స్వచ్ఛ హోదా కల్పించాలి కల్పించాలి విభజన హామీలను కూడా అమలు చేయాలి అమలు చేయాలి విభజన హామీలను కూడా అమలు చేయాలి అమలు చేయాలి ఉత్తరాంధ్రప్రదేశ్ ప్యాకేజీ కల్పించాలి కల్పించాలి ఉత్తరాంధ్రప్రదేశ్ ప్యాకేజీ కల్పించాలి కల్పించాలి ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఏపీ రీఆర్గనైజ్ చట్టం ప్రకారం ఇచ్చినటువంటి హామీలు వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఏపీ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి హోదాను కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలైనటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ వంటి ప్రాంతాలకి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని కల్పించాలని ఆ యొక్క 7 జిల్లాలకు కూడా ఒక్కో జిల్లాకు 200 కోట్ల నిధులు చొప్పున కేటాయించాలని రాజధాని నిర్మాణానికి నిధులు నోటు భర్తీకి నిధులు అమరావతికి కూడా నిధులు కేటాయించాలని మెటల్ కమిటీ ఆధారంగా త్వరలో ప్రకటించబోయే విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ను కేకేలైన్ దగ్గర ఉన్నటువంటి రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రధానమైనటువంటి డిమాండ్తో రేపు 23వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి 25 మంది ఎంపీలు మంత్రులు కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకుని వచ్చి విభజన హామీలన్నీ కూడా అమలు చేసేలాగా అమలు జరిగే విధంగా పోరాటం చేయాలని చెప్పేసి కూడా మీ డిమాండ్తో ఈరోజు నిరసన చేపట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఆంధ్ర విశ్వకళా పరిషత్లో మాజీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి శ్రీ జిఎస్ఎన్ రాజు గారు రీశ్రీ ఉమామహేశ్వరరావు గారి యొక్క సారథ్యంలో నిబంధనలకు వ్యతిరేకంగా 800 పిహెచ్డీలు 600 నియామకాలు నిధుల విషయంలో కూడా అనేక గల్లంతో జరిగాయి కాబట్టి వీటన్నిటిపైన సిబిఐతో కూడినటువంటి విచారణ జరిపించాలని సిట్టింగ్ జడ్జి కమిటీ కూడా హైకోర్టు సిట్టింగ్ జడ్జి కమిటీ కూడా వేయాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం.